లాస్ట్ టైము మనము ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఫెయిత్ గురించి మాట్లాడుకున్నాం. ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఫెయిత్, ప్రైజ్ ద లార్డ్. ఇహలోకంలో మనం ఒక బిజినెస్ చేసినప్పుడో, లేదంటే మనము మన జీవితంలో పైకి రావాలనుకున్నప్పుడో, మనము యూనో కొన్ని విషయాలను మనం ఇన్వెస్ట్ చేయాలి. అందులో పోయినసారి మనం ఫెయిత్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి, స్పిరిచువల్గా మనం ఏమి ఇన్వెస్ట్ చేయాలో తెలుసుకోగలిగాం. ప్రైజ్ ద లార్డ్. ఎంతగా మనము మన విశ్వాసాన్ని ఇన్వెస్ట్ చేస్తే, పెట్టుబడిగా పెడితే, అంత గొప్ప సంగతులు మన జీవితంలో మనం చూస్తాం అనే విషయాన్ని తెలుసుకున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు వీఆర్ ట్రయింగ్ టు లెర్న్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ప్రేయర్ అండ్ హోప్. చెప్పను ఒకసారి, ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ప్రేయర్ అండ్ హోప్ అంటే ప్రార్థనను మరియు నిరీక్షణను పెట్టుబడిగా పెట్టడం. చెప్పను ఒకసారి, ప్రార్థన అంటే దేవునిని అడగడం, మనవి చేయడం. ప్రార్థన అంటే దేవుణ్ణి అడగడం, మనవి చేయడం. హోప్ అంటే నిరీక్షణ. నిరీక్షణ అంటే ఏంటయ్యా అంటే, మనం ఏదైతే ఆశిస్తున్నామో దాన్ని ఖచ్చితంగా ఏదో ఒక రోజు పొందుకోగలమని నమ్మి ఎదురు చూడడం. మళ్ళీ చెప్తున్నాను, నిరీక్షణ అంటే ఏంటి? మనం ఏదైతే ఆశిస్తున్నామో దాన్ని ఏదో ఒక రోజు ఖచ్చితంగా మనం పొందుకోగలమని నమ్మి దాని కొరకు ఎదురు చూడడాన్నే నిరీక్షణ అంట. నిరీక్షణ అంటే ఏంటి? ఎదురు చూడడం. చెప్పండి ఒకసారి, నిరీక్షణ అంటే ఏంటి? వెయిటింగ్, వెయిటింగ్ అండ్ యూనో వాచింగ్, ఎదురు చూడడం. చాలామంది ప్రార్థన చేస్తారు మాత్రమే, అందులో విశ్వాసం ఉండదు ఒకటి, అంతకన్నా ఏముండదు, నిరీక్షణ అసలే ఉండదు. లార్డ్, యూ విల్ డూ సంథింగ్ ఇన్ మై లైఫ్ ఆన్ యూర్ ఓన్ టైమ్ అండ్ లెట్ మీ వెయిట్ అంటిల్ దట్ టైమ్. ఆ టైం కోసం నేను ఇంకా వెయిట్ చేస్తున్నాను ప్రభువా, నీ సమయం కొరకు నేను వెయిట్ చేస్తున్నాను, నాకు ఆ సమయం వచ్చినప్పుడు దయచేయమని మనం అట్లా ప్రార్థన చేయం. ప్రభా నీ సమయం లేవు నాయన అనం. ప్రభా నాకు నిన్నే కావాలి, బట్ ఈరోజు ఇచ్చినా పర్లేదు, మనకు అన్నీ నిన్నే కావాలి. వి వాంట్ ఎవ్రీథింగ్ ఆన్ ఎస్టర్డే, నాట్ టుడే. వి ఆర్ సచ్ యునో వాట్ టు సే, వి క్యాంట్ వెయిట్. ఎదురు చూడలేం మనం, ఎదురు చూడలేని పరిస్థితి. వెయిట్ చూడడం అంటే ఎంత కష్టమో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్, నీ ఫ్రెండ్ బస్టాండ్లో ఉండవే నీ వస్తానని చెప్పింది అనుకోండి, మీ ఫ్రెండ్ అరే ఉండరా వస్తానని చెప్పారు అనుకోండి, మీ ఫ్రెండ్ వెయిట్ చేస్తాం ఎంతోసేపు, వెయిట్ చేయం మళ్ళీ, ఓన్లీ 5 మినిట్సే, 5 మినిట్స్ రాడు రాడమే వెయిటింగ్లోకి వెళ్ళిపోతాం మనం. నేను వచ్చేనే ఆడు ఇంకా రాలేదే అంటాం, 10 మినిట్స్ వెయిట్ చేస్తాం, 15 మినిట్స్ వెయిట్ చేస్తాం, ఇంకా అసలు ఆడు ఆడు వచ్చినా రాపి నాకు సంబంధం లేదు, నేను వెయిట్ చేయలేదు, ముందు వెళ్ళిపోతాను నేను, వెళ్ళిపోతాం. అబ్బా వెయిటింగ్ ఈజ్ వెరీ వెరీ టఫ్ జాబ్. ప్రార్థన మాత్రమే కాదు, ఎదురు చూసేటువంటి ఆ సహనం, ఆ ఓర్పు కూడా మనలో ఉండాలి. దేవునికి స్తోత్రం. యువర్ ప్రేయర్ సమ్టైమ్స్ కెన్ బి ఆన్సర్డ్ వెరీ క్విక్లీ. నీ ప్రార్థనలు కొన్నిసార్లు దేవుడు వెంటనే ఆన్సర్ ఇస్తాడు. ప్రార్థనకి 3 జవాబులు ఉన్నాయి, చెప్పను ఒకసారి. ఎస్, నో, వెయిట్. చెప్పను ఒకసారి, కొన్నిసార్లు దేవుడు నువ్వు అడిగిన దాన్ని గ్రాంట్ చేస్తాడు, ఓకే నో ప్రాబ్లం, ఓకే ఐల్ గివ్ యూ, ఇచ్చేస్తాడు దేవుడు నీకు. కొన్నిసార్లు నువ్వు అడిగిన దాన్ని దేవుడు ఎవడు, నువ్వు ఎన్నో సంవత్సరాలు ప్రే చేసినా కానీ దేవుడు ఎవడు. కొన్నిసార్లు దేవుడు అప్పుడివ్వడు కానీ తర్వాత ఇస్తాడు, ఆయన ఇచ్చే వరకు నువ్వేం చేయాలి? వెయిట్ చేయాలి. సో నీ ప్రార్థన ఎస్సో నో వెయిటో నీకు తెలియదు కాబట్టి ఆ 3 ఆన్సర్లో ఏదో ఒక ఆన్సర్ వచ్చే వరకు నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలి. ప్రే వితౌట్ సీజింగ్ అంటారు, అంటే విసుకక ప్రార్థించాలి. చెప్పండి ఒకసారి, విసుకక ప్రార్థించాలి. ప్రార్థించడానికి ఓర్పు కావాలి, సహనం కావాలి, నిరీక్షణ కావాలి, ఎదురు చూసే గుణం కావాలి.
గాడ్ వోంట్ సమ్టైమ్స్ ఆన్సర్ యూ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ యాజ్ యూ ఎక్స్పెక్టెడ్. నువ్వు ఎక్స్పెక్ట్ చేసినగా దేవుడు ఎప్పుడు కూడా నీ అంటే వెంటనే నీకు సమాధానం ఇస్తాడు అనుకోకండి. చాలాసార్లు దేవుడు ఇస్తాడు, కొన్నిసార్లు దేవుడు తన సమయం కోసం ఎదురు చూస్తాడు. దేవునికి స్తోత్రం. చాలాసార్లు మనం దేవుణ్ణి ఎలా అడగాలో తెలీదు మనకి. మెనీ టైమ్స్ యూ డోంట్ నో హౌ టు ఆస్క్ గాడ్ మన ప్రార్థనలో. సో మనం ఎలా అడగాలో నేర్చుకోగలగాలి. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి చాలామంది కమాండ్ చేస్తారు, లార్డ్ ఇప్పుడే ఇచ్చేయి ఇచ్చేయి ప్రభా ఇచ్చేయి. ఆయన నీ బానిస కాదు, నీకెందు ఆయన పని చేయట్లేదు, నువ్వు కమాండ్ చేస్తే ఆర్డర్ చేయడానికి. మన ప్రార్థనలో మనవి అనేది ఉండాలి. ఏముండాలి? దయచేసి అనేది ఉండాలి. ఆ ప్లీడింగ్ అనేది ఉండాలి. ప్లీడింగ్ అంటాం ఇంగ్లీష్లో, ప్లీడింగ్ ఉండాలి. ఆ ప్లీడింగ్ ఉందనుకోండి, అప్పుడు మన ప్రార్థన మంచి ప్రార్థన. దేవుని మనం కమాండ్ చేయలేం, డిమాండ్ చేయలేం. ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. అండ్ చాలాసార్లు మనం ప్రార్థనలు చేస్తాం కానీ ఆ ప్రార్థనలో మన మన జీవితంలో జరగాలంటే ప్రార్థన చేసేటువంటి దేని గురించి అయితే ప్రార్థన చేస్తున్నావో దాని గురించిన ప్రిపరేషన్ అవసరం. ఏమవసరం చెప్పండి. ఓకే, ప్రేయర్ చెప్పండి అందరూ. ప్రిపరేషన్, ప్రాక్టీస్. ప్రేయర్, ప్రిపేర్, ప్రాక్టీస్, ఈ మూడు ఉండాలి. ప్రార్థన చేసి ప్రిపరేషన్ లేకపోయినా ఎటువంటి ఫలితం ఉండదు. ఆర్ యు అండర్స్టాండింగ్? హల్లెలూయా, హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ ఆస్కింగ్ గాడ్ ఫర్ అ కార్, యు మస్ట్ హ్యావ్ ద కార్ పార్కింగ్ ఆల్రెడీ. దేవుణ్ణి నువ్వు ప్రభా నాకు కారు ఇవ్వని అడిగావు అనుకో, కార్ పెట్టుకొని కార్ పార్కింగ్ చూపించేప్పుడు దేవుడు కార్ ఎత్తాడు. దేవునికి స్తోత్రం. కార్ పార్కింగ్ కూడా లేకుండా ప్రభా కారు ఇవి కారు ఎక్కడ పెట్టుకుంటావు కార్ తీసుకెళ్ళి, నీ కార్ పార్కింగ్ పెట్టుకో ఫస్ట్, అప్పుడు అడుగు ప్రభా కార్ పార్కింగ్ రెడీ, గివ్ మీ ద కార్, గాడ్ విల్ గివ్. దేవునికి స్తోత్రం. గాడ్ గివ్స్ ఎనీథింగ్ దట్ యు ఆస్క్, ఎనీథింగ్ దట్ యు ఆస్క్. కొన్నిసార్లు మనము ఎక్స్ట్రీమ్గా మనము అడుగుతూ ఉంటాం వితౌట్ ప్రిపరేషన్, బట్ యునో వీ హ్యావ్ టు హ్యావ్ ప్రిపరేషన్. ప్రిపరేషన్ ఉంచుకోండి, అప్పుడు అడగని దేవుడు మీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. విరామం లేని సేవ, సమయం లేని ప్రయాస ఇట్లాంటివి ఉన్నప్పుడు ఆస్ గాడ్ హెలికాప్టర్, లార్డ్ ఇట్ టేక్స్ మీ 4-5 hours టు గో టు ద నెక్స్ట్ చర్చ్, గివ్ మీ ద హెలికాప్టర్ ఫాదర్. గాడ్ విల్ గివ్ if you are sincere in your prayers and if it is really needed. Hallelujah. అది నీకు అవసరం అయితే దేవుడు మనకి శ్రేష్టమని ఇస్తాడు. చెప్పండి ఒకసారి, అందరూ చెప్పాలి. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, గాడ్ గివ్స్ ద బెస్ట్ బట్ వీ లుక్ ఫర్ ద బెటర్. మనమేమో మంచిదేమండి, మంచిది మనం మంచిదే అడుగుతాం, కానీ దేవుడు చాలా మంచిది ఇవ్వాలని ఆశపడతా ఉంటాడు. దేవునికి స్తోత్రం. బట్ వి గో అహెడ్ ఈవెన్ బిఫోర్ గాడ్ డజ్. నేను దేవునికంటే ముందుగానే పరిగెత్తాలని చూస్తూ ఉంటాం. నేను అది కరెక్ట్ కాదు. అందరికి అర్థమవుతుందండి. దేవునికి స్తోత్రం. గొప్ప సత్యాలు తెలుసుకోవాల్సిన సత్యాలు. ఓ పాపని ఒక ఆయన కారులో ఎక్కించుకుని వెళ్తున్నాడు తన కుమార్తెని. హీస్ టేకింగ్ హర్. తను రోడ్డు ప్రక్కన ఒక సైకిల్ మీద చిన్న వెనకాల బాక్స్ పెట్టుకొని పొలాయిస్ పొలాయిస్ అనే మేము చూసింది. టెంగ 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 కొట్టుకుంటూ వెళ్తుంటే చూసింది. డాడీ 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 కారప్పు 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 అంది. ఎందుకో నాపేడేనా, నాకు ఐస్ కావాలి నాకు ఐస్ కావాలి నాకు ఐస్ కావాలంది. ఏ ఐస్? పొలాయిస్ అన్నాడు. ఆగమ్మా నీకు ఐస్ క్రీమే కావాలి, ఆగు నువ్వు ఆగు నిస్తలు ఆగు నువ్వు వస్తా, నాకు కావాలి నాకు కావాలి నాకు. అయినా వాళ్ళ డాడీ అక్కడ ఆపకుండా డైరెక్ట్గా ఐస్ క్రీమ్ పార్లర్ తీసుకెళ్ళి క్రీమ్ స్టోన్ ఇప్పించాడు. క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ గొప్పదా లేకపోతే పుల్ ఐస్ గొప్పదా? ఏదైనా ఐసే కదండి, ఏది తింటే ఏంలే అనేటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అసలు వెయిట్ చేయలేరు వాళ్ళు దేవుని కోసం. You know, God doesn't like that. When you pray, you have to have a hope. Chapnao, sorry.
నువ్వు ప్రార్థించిన తర్వాత ఆ ప్రార్థనకు తగిన నిరీక్షణ నీకు కలిగి ఉండాలి. చాలా మందికి ఉండదు, అలాంటి జీవితాల్లో కార్యాలు జరగవు. ఆర్ యు అండర్స్టాండింగ్? వాట్ వి ఆర్ లెర్నింగ్ టుడే, ఏం నేర్చుకుంటున్నాం ఈరోజు? ప్రార్థన మరియు నిరీక్షణ. చెప్పండి ఒకసారి. ప్రార్థన చేయడం మాత్రమే కాదు కానీ దేవుడు ఆరం చేసేంత వరకు నిరీక్షించి ఎదురు చూచేటువంటి ఆ సహనం, ఓర్పు మనకి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్లో చాలా మంది ప్రార్థనలు చేశారు. నోవహు నుంచి, లేదంటే ఆదాము నుంచి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, ఇలాగా చాలా మంది ప్రార్థనలు చేశారు. గొప్ప గొప్ప ప్రార్థనలు ఎన్నో ఉన్నాయి. కానీ ఈరోజు మన అమేజింగ్ ప్రేయర్ గురించి నేను మాట్లాడిన ఆశపడతా ఉన్నాను. దేవునికి స్తోత్రం. కెన్ యు టర్న్ యువర్ బైబిల్స్ టు యోషువా చాప్టర్ 10. యెహోషువా గ్రంథము 10వ అధ్యాయము. యెహోషువా గ్రంథము 10వ అధ్యాయము మొదటి నుండి మనం చదవక మునుపు ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ ద టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్. నౌ లిజన్. ఇస్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశము నుండి మోషే మోయాబు దేశం వరకు నడిపించగలిగాడు. మోషే చేసిన తప్పిదమును బట్టి దేవుడు మోషేని తీసుకున్నాడు. నాయకత్వ బాధ్యతలు యెహోషువా మీదకి వచ్చినాయి. ఎవరికి వచ్చినాయి? యెహోషువా. ఇప్పుడు యెహోషువా కనాను దేశానికి ఇస్రాయేల్ ప్రజల్ని నడిపించాలి, అండ్ ఆ ప్రాంతాన్నంతటినీ కూడా సంపాదించాలి. అండ్ సంపాదించిన తర్వాత ప్రతి గోత్రానికి కూడా వారి వారి భూభాగాలు, వారి సరిహద్దులు నియమించి వారికి ఇవ్వాలి. ఇది ఆయన దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ఒక టాస్క్. సో యెహోషువా ఇస్రాయేల్ దేశాన్ని యోర్దాన్ నది దాటించి ఎరుకోని సంపాదించాడు. మొదటిగా ఎరుకోని సంపాదించిన తర్వాత హాయిని కూడా సంపాదించాడు. ఈ రెండు సంపాదించిన తర్వాత గిల్గాలు అనేటువంటి ఒక ప్రదేశం ఉంది, ఒక పట్టణం. నిజానికి కనాను దేశం అంతట్లో కూడా గిల్గాలు అనేటువంటి, సారీ క్షమించండి, వాట్ వి కాల్, ఓకే, వాళ్ళు ఎవరు? వాళ్ళు గిబియోనీలు. సారీ క్షమించండి, గిబియోనీలు అనేటువంటి వాళ్ళు చాలా ఉన్నతమైనటువంటి వారు. వారు అక్కడ ప్రధానమైన పట్టణాన్ని నిర్మించినటువంటి వారు. జాగ్రత్తగా వినాలి. అలాంటి ఆ దేశము ఇస్రాయేల్తో సంధి చేసుకున్నారు. అబద్ధం ఆడి, ఏమాడి? అబద్ధం ఆడి సంధి చేసుకున్నారు. సంధి చేసుకోవడం అంటే ఏంటి? ఏమంటే మేము చాలా దూర ప్రాంతం వచ్చాం, మా మీద దయచేసి మీరు యుద్ధం చేయకండి, మమ్మల్ని క్షమించండి, మీకు కప్పం కడతాం అని చెప్పేసి ముందుగానే సంధి చేసుకున్నారు. ఆ తర్వాత 3 రోజుల తర్వాత వాళ్ళు దగ్గర వాళ్ళే, వాళ్ళు దూరమూళ్ళు కాదు, వాళ్ళు మనతో మోసం చేశారు, అబద్ధం ఆడారని చెప్పి యెహోషువా తెలుసుకున్నాడు. అయినా యెహోవా నామం పేరిట ఆయన వారితో సంధి చేసుకున్నాడు కాబట్టి వారిని క్షమించి వదిలేశాడు. అయితే అక్కడ జరిగిన విషయం ఏంటంటే 5 రాజులు, ఎంతమంది అండి మొత్తం? 5 రాజులు ఇస్రాయేల్ ప్రజలను, అట్లాగే గిబియోనీయులను సంహరించేద్దామని చెప్పేసి 5 కూడా జతకట్టి ఇస్రాయేల్ మీద, గిబియోనీయుల మీద యుద్ధానికి వచ్చారు. అది సందర్భం. దట్స్ రైట్. యెహోషువా హాయిని పట్టుకున్న సంగతియు, అతడు ఎరుకోను దాని రాజును నిర్మూలం చేసినట్టు హాయిని దాని రాజును నిర్మూలం చేసిన సంగతియు, గిబియోనీయుల నివాసులు ఇస్రాయేల్తో సంధి చేసుకొని వారితో కలుసుకున్న సంగతియు యెరూషలేము రాజైన అదోనీసెదెక్కు విన్నప్పుడు అతడును అతని జనులను మిగులు భయపడిరి. ఏలైనగా గిబియోను గొప్ప పట్టణమై రాజధానుల్లో ఎంచబడినది. అది హాయి కంటే గొప్పది. అక్కడ జనులందరూ శూరులు. ఎవరండి వాళ్ళు? వాళ్ళే వచ్చి ఇస్రాయేల్ ప్రజలతో ఏం చేసుకున్నారు? సంధి చేసుకున్నారు, కానీ మోసం చేశారు. సరే, అంతటా యెరూషలేము రాజైన అదోనీసెదెక్కు గిబియోనీయులను యెహోషువాతోనూ ఇస్రాయేల్తోనూ సంధి చేసి ఉన్నారు. మీరు నా యొద్దకు వచ్చి నాకు సహాయం చేసిన ఎడల మనము వారి పట్టణమును నాశనం చేయదుమని హెబ్రోను రాజైన హామును, హోహాము నొద్దకును, ఎర్మూతు రాజైన పిరాము నొద్దకును, లాకిష్ రాజైన ఎఫియా నొద్దకును, ఎగ్లోను రాజైన దెబీరు నొద్దకును వర్తమానము పంపాను. కాబట్టి అమోరీల 5 రాజులను, అనగా యెరూషలేము రాజును, హెబ్రోను రాజును, ఎర్మేతు రాజును, లాకిష్ రాజును, ఎగ్లోను రాజును కూడుకొని తామును తమ సేనలన్నీ బయలుదేరి గిబియోనీయుల ముందర దిగి గిబియోనీయులతో యుద్ధము చేసిరి.
సో వీళ్ళు ఏం చేశారంటే గిబియోనీయులు ఇస్రాయేల్తో చేతులు కలిపేశారు కాబట్టి వీళ్ళిద్దరూ కలిస్తే మన రాజ్యాన్ని వాళ్ళు ఏం చేస్తారు సంపాదించేస్తారు కాబట్టి మనం ఏం చేద్దామంటే ఐదురు కలిసి ముందు గిబియోనీయుల మీద దాడి చేద్దాం ఆ తర్వాత ఇస్రాయేల్ మీద దాడి చేద్దామని చెప్పేసి ఆ ముగ్గురు ఐదుగురు ఆలోచించుకొని మొత్తం వాళ్ళ ఐదు సామ్రాజ్యాలు లేకపోతే ఐదు దేశాల యొక్క సైనికులందరినీ పెట్టుకొని ఒకే గుంపుగా వచ్చి గిబియోనీయుల మీద పడి వారితో యుద్ధం చేశారు. గిబియోనీయులు మన్యముల్లో నివసించుచు అమోరీల రాజులందరూ కూడి మా మీదకు దండెత్తి వచ్చి ఉన్నారు గనుక నీ దాసులను చేయి విడువక త్వరగా మా ఎదుకు వచ్చి మాకు సహాయం చేసి మమ్మల్ని రక్షించమని గిల్గాల్లో దిగి ఉన్న పాలెంలో యెహోషువాకు వర్తమానం పంపగా. యెహోషువాకు వర్తమానం పంపించారు, అయ్యా ఇదిగో మేము చాలా కష్టకాలంలో ఉన్నాం, మా మీదకి ఐదుగురు రాజులు వచ్చారు మమ్మల్ని సంహరించడానికి, దయచేసి మాకు హెల్ప్ చేయి, ఎందుకంటే మేము మీతో సంధి చేసుకున్నాం కదా, మీరు మాతో సంధి చేసుకున్నారు కదా, మాతో సహాయం చేయండి అని చెప్పేసి ఈ గిబియోనీయులు ఇస్రాయల్ ప్రజలను లేకపోతే యెహోషువాను అడిగారు. అప్పుడు యెహోషువా ఏం చేశాడంటే అతని యుద్ధనున్న యోధులందరినీ పరాక్రమము గల శూరులందరినీ గిల్గాల్ నుండి వాళ్ళందరూ కూడా బయలుదేరి గిబియోనీ యొక్క ఆ యొక్క పట్టణానికి బయలుదేరి వెళ్ళారు. యెహోవా వారికి సెలవిస్తా ఉన్నాడు, దేవునికి స్తోత్రం. యెహోవా చెప్తున్నాడు ఇక్కడ ఎవరితో, యెహోషువాతో చెప్తున్నాడు, ఇట్స్ ఆల్ గాడ్స్ ప్లాన్. నౌ ద యెహోవా స్పీకింగ్. చూడండి యెహోవా వారికి, యెహోవా చెప్తున్నాడు, వారికి భయపడకుము, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను, వారిలో ఎవడనూ నీ ఎదుట నిలవడని యెహోషువాతో సెలవీయగా. యూనో ఆల్వేస్ వెన్ యు గో టు ద వార్, వెన్ యు గో ఫర్ యునో ఫర్ ద ఫైట్, వెన్ యు ఫేసింగ్ అ ప్రాబ్లం అండ్ ఇఫ్ యు రెడీ టు ఫేస్ అ ప్రాబ్లం, యు మస్ట్ ఆస్క్ గాడ్ ఫర్ హెల్ప్. దేవునికి స్తోత్రం. దేవునిని సంప్రదించే రాజులు ఆ రోజుల్లో యుద్ధానికి వెళ్ళేవారు, దేవుని అనుమతి చొప్పునే ఎవరైనా ఒక ముందుకి అడుగు వేసేవారు. స్తోత్రం. ఈవెన్ మన లైఫ్లో కూడా, మన ఈ జీవిత ప్రయాణంలో కూడా, మన బ్యాటిల్స్లో కూడా, మనకున్నటువంటి యూనో కష్ట నష్టాల్లో అయినా, ఇబ్బందులు అయినా, శ్రమల్లో అయినా, వ్యాధి బాధల్లో అయినా, మానసిక పరమైనటువంటి ఎన్నో మరి సంగతుల్లో అయినా సరే మనం దేవుని యొద్దకే వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. అండ్ గాడ్ సేస్ ఐ విల్ బి విత్ యూ, నేను నీతో ఉంటాను. గాడ్ సేస్ నేను నీతో ఉంటాను, డోంట్ బీ అఫ్రెయిడ్. వాళ్ళకు నువ్వు భయపడద్దు, నువ్వు వెళ్ళు యెహోషువా, నేను నీతో ఉండబోతున్నాను. దేవునికి స్తోత్రం. వాళ్ళు అడిగారు, నేను హెల్ప్కి వెళ్ళలేదు, ఇక్కడ దేవుని యొక్క ప్రణాళిక ఉంది. చూడండి, యెహోషువా గిల్గాల్ నుండి ఆ రాత్రంతయు నడిచి వారి మీద హఠాత్తుగా పడెను. అప్పుడు యెహోవా ఇశ్రాయేలు ఎదుట వారిని కలవరపరచగా యెహోషువా గిబియోను ఎదుట మహాఘోరముగా వారిని, అంటే ఎవరిని, ఐదుగురు రాజుల్ని హతము చేశాను. బెత్ హెరోకును పోవు మార్గమునకును అజేకాకును మక్కేదాకును యోధులు వారిని తరిమి హతము చేయుచు వచ్చిరి. మరియు వారు ఇశ్రాయేలు ఎదుట నుండి బెత్ హెరోకు దిగిపోవు త్రోవను పారిపోచుండగా వారు అజేకాకు వచ్చే వరకు యెహోవా ఆకాశము నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడజేసిన గనుక వారు దాని చేత చనిపోయిరి. దేవునికి స్తోత్రం. వెన్ గాడ్ సేస్ ఐఎమ్ గోయింగ్ టు బి విత్ యు, ఇట్ ఈస్ గాడ్ హూ ఫైట్స్ ఫర్ యు. దేవునికి స్తోత్రం. వెన్ గాడ్ సేస్ ఐఎమ్ గోయింగ్ టు బి విత్ యు, నేను నీతో ఉండబోతున్నాను, గో, ఎప్పుడైతే దేవుడు గో అన్నాడు దాని అర్థం ఏంటంటే ఐల్ బి విత్ యు, ఐ విల్ ఫైట్ ఫర్ యు, ఇట్స్ నాట్ దట్ యు ఫైట్ ఇన్ యువర్ బ్యాటిల్. స్తోత్రం. ద బ్యాటిల్ బిలాంగ్స్ టు గాడ్. స్తోత్రం. యుద్ధము యెహోవాదే, విజయం ఆయన పోరాడి ఆయన మనకి విజయాన్ని ఇస్తాడు. మనమేం చేయాలి? ఆల్వేస్ నిరీక్షణ, ప్రార్థన, నిరీక్షణ, విశ్వాసం. ప్రార్థన, నిరీక్షణ, విశ్వాసం. ప్రార్థన, నిరీక్షణ, విశ్వాసం. దిస్ ద ఓన్లీ ఫార్ములా టు సక్సెస్, టు సక్సీడ్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. నీ యూనో ఆత్మీయ జీవితంలో నువ్వు సక్సెస్ అవ్వాలంటే, నువ్వు విజయం సంపాదించాలంటే దిస్ ఓన్లీ ఫార్ములా, ప్రేయర్, హోప్ అండ్ ఫెయిత్. ప్రార్థన, నిరీక్షణ, విశ్వాసాన్ని ప్రదర్శించాలి. అండ్ వెన్ గాడ్ సేస్ ఐఎమ్ గోన్ విత్ యూ, ఇట్ ఈస్ గాడ్ హూస్ గోన్ ఫైట్ ఫర్ యూ. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా ఈవెన్ టు డేవిడ్ దావీద్ కూడా ఇట్ ఇస్ నాట్ దట్ డేవిడ్ హావ్ ఫోట్ విత్ గొల్యాట్ గొల్యాత్ తో పోరాడింది దావీద్ కాదు దావీద్ ఒక రాయి మాత్రం విసిరాడు బట్ ఇస్ గాడ్ హూ ఫోట్ దేవుడే యుద్ధము చేశాడు దేవుడు యుద్ధము చేస్తాడు స్తోత్రం పెద్ద వడగండ్లు పంపించి అనేక మంది మీద పడగానే వారందరూ చనిపోయారు మీరు అడగొచ్చు అదేంటండి గాడ్ ఈజ్ అ మర్సీ గాడ్ మర్సిఫుల్ గాడ్ ఆయన కరుణామయుడు కదా ఆయన కృపా సంపన్నుడు కదా ఆయన జాలి చూపేవాడు కదా అలాంటప్పుడు ఆయన ఎందుకు ఇలా చంపాడు వాళ్ళెందుకు వాళ్ళతో యుద్ధం చేసి వారిని అలా సంహరించాడు అని కనుక అడిగితే దే ఆర్ వద్ టు బి డెడ్ వాళ్ళు మరణానికి పాత్రులు చెప్పను ఒకసారి పాపం యొక్క జీతం మరణం విగ్రహారాధన పాపం వ్యభిచారం పాపం కనానీయులు మహాఘోరమైనటువంటి వారు వారి యొక్క పిల్లల్ని సైతం వాళ్ళు సజీవ దహనంగా వారి యొక్క దేవుడైనటువంటి బాల్ అనేటువంటి వాడు ఉంటాడు ఇలా రెండు చేతులు పెట్టి ఉంటాడు కింద మంటలు మండుతూ ఉంటాయి వాళ్ళ పిల్లల్ని పుట్టిన తర్వాత తెలుసా ఇలా ఆ చేతులకి ఇసిరేసేవారు ఆ పిల్లలు ఇలా ఎగురుకుంటూ వెళ్ళి వాళ్ళ ఆ యొక్క బాల్ అనేటువంటి దేవత చేతుల మీద పడి కింద నుంచి వచ్చే మంటల్లో కాలి మసైపోయేవారు బూడిదైపోయేవారు అలా తమ సొంత పిల్లల్ని దేవుళ్ళకి అర్పిస్తున్నామని చెప్పి దేవతలకు అర్పిస్తున్నామని చెప్పి చాలా భయంకరమైనటువంటి ఘోర నేరాలు చేసినటువంటి వారు కనానీయులు మహాభయంకరులు విగ్రహారాధికులు పాపానికి పాత్రులు వ్యభిచారులు దొంగలు దుష్టులు మరి వారు మరణానికి పాత్రులు దేవుడు వారిని వడగండ్ల చేత వారిని హతము చేశాడు చూడండి ఇశ్రాయేలు వారు కత్తివాత చేత చంపిన వారి కంటే చెప్పండి వడగండ్ల వాన చేత వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయ్యి ఎవరు యుద్ధం చేశారండి ఇక్కడ చెప్పాలి ఎవరు నిజంగా యుద్ధం చేసింది ఎవరండి యెహోవా దేవుడు యుద్ధం చేశాడు కత్తివాత చేత చంపిన వారి కంటే వడగండ్ల చేత చనిపోయిన వారు ఎక్కువ మంది ఉన్నారు అయితే యెహోషువా ప్రార్థన చేస్తా ఉన్నాడు చూడండి యెహోవా ఇశ్రాయేల్ ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేల్ వినుచుండగా యెహోషువా యెహోవాకు ప్రార్థన చేసెను సూర్యుడా నీవు గిబియోలో నిలువుము చంద్రుడా నీవు అయ్యాలోను నిలువుము అయ్యాలోను లోయలో నిలువుము జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను చంద్రుడు ఆగెను అను మాట యాషేరు గ్రంథంలో కూడా వ్రాయబడి ఉన్నది కదా అని యెషయా యెహోషువ గ్రంథకర్త రాస్తా ఉన్నాడు జాగ్రత్త గమనించాలి సూర్యుడా నీవు గిబ్యోలో నాగము చంద్రుడా నీవు అయ్యాలోయలో ఆగము దేవునికి స్తోత్రం దేవుడు నీతో ఉంటానని ఆయన మాట ఇచ్చిన తర్వాత నీకు ఎంత పవర్స్ ఉంటాయంటే సృష్టిని కూడా నువ్వు ఆపేయగలిగే పవర్స్ నీకు ఇస్తాడు దేవుడు స్తోత్రం హల్లెలూయా ఇట్స్ నాట్ ఎ గొల్యాట్ గొల్యాట్ ఈజ్ నాట్ ఎ బిగ్ మ్యాటర్ 1000 మంది పెద్ద బిగ్ మ్యాటర్ కాదు దేవునికి సర్వ సృష్టిని కూడా ఆపగలిగే శక్తి దేవుడు నీకు ఇస్తాడు ఆయన నీతో ఉన్నాడని నువ్వు గ్రహించి నీతో వస్తున్నానని ఆయన నీతో నీకు మాట ఇస్తే స్తోత్రం హల్లెలూయా వెన్ గాడ్ సేస్ ఐఎమ్ గోయింగ్ టు బి విత్ యూ ఇట్ మీన్స్ హీ హాస్ గివెన్ పవర్ ఫర్ యూ టు ఈవెన్ టు స్టాప్ సన్ అండ్ మూన్ హల్లెలూయా ప్రేమ దేవుని బిడ్డలారా దేన్నైనా సాధించగలిగే కమాండ్ చేయగలిగేటువంటి శక్తి దేవుడు ఇస్తాడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు సూర్యుడా నీవు గిబియాలోను చంద్రుడా నీవు అయ్యాలోయలోను ఆగిపో నేను ఈ ప్రార్థన గురించి ఒకసారి ఆలోచిస్తున్నాను లార్డ్ హౌ అసలు ముందు ఇక్కడ ఒక మీ మాటనండి ప్రభా యుద్ధం భీకరంగా జరుగుతుంది ఇంకొన్ని వడగండ్లు ఎక్కువగా పంపించాలి అందరూ చంపే అదొక ఆప్షను అనొచ్చుగా లేకపోతే డే బ్రేక్ అవుతుంది అంటే ఏంటి ఈవినింగ్ అయిపోతుంది సూర్యుడు అస్తమించిపోతున్నాడు కాబట్టి బోర్ ఉదేసేయండి బోర్ ఉది ఈ రోజుకి యుద్ధాన్ని చేసి రేపు చూసుకుందాం అనేది రెండో ఆప్షను ఇది ఎక్కడ ఆప్షన్ అండి ఏ ఆప్షన్ ఇది యుద్ధం ఆగకూడదు దేవుడు యుద్ధం చేస్తూనే ఉండాలి వెలుగు ఉండాలా ఐ వాస్ థింకింగ్ యెహోషువా I'm really admired of him. How could he get this idea? Inta goppa aalochana
ఇలా నేను ప్రార్థన చేస్తే నా దేవుడు నా ప్రార్థన విని సూర్యచంద్రులు కూడా ఆపేస్తాడని ఎలా నమ్మాడు ఆయన? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యు నో ఇట్ ఇస్ ఆల్ అబౌట్ ద ఫెయిత్, ఇట్స్ ఆల్ అబౌట్ ద ప్రేయర్ ఇన్వెస్ట్మెంట్, ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ హోప్. దేవునికి స్తోత్రం. నీ నిరీక్షణ, నీ ప్రార్థన, నీ యొక్క విశ్వాసము విజయాన్ని నీకు చూపిస్తుంది. దేవునికి స్తోత్రం. చెప్పలు కొట్టరే, హల్లెలూయా. వాట్ యు లెర్నింగ్ టుడే? యు లెర్నింగ్ గ్రేట్ స్పిరిచువల్ సీక్రెట్స్, గ్రేట్ స్పిరిచువల్ థింగ్స్, ట్రూత్స్. నీ ప్రార్థన, నీ నిరీక్షణ, నీ విశ్వాసం నీకు విజయాన్ని చేకూరుస్తాయి. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేశాడు, సూర్యుడు ఆగిపో, చంద్రుడు ఆగిపో. ఓ మై గాడ్, ఐ వాస్ థింకింగ్, ఆలోచిస్తున్నాను ప్రభువా, అసలు హౌ వాజ్ ఇట్ పాసిబుల్ ఫర్ యెహోషువా టు ప్రే లైక్ దాట్? అలా ప్రార్థన చేయడానికి ఆయనకి ఎంత ధైర్యం ఉండాలా? స్తోత్రం. ఎంత విశ్వాసం ఉండాలా? హల్లెలూయా. ఇట్ ఈస్ పాసిబుల్. యునో వాట్, మీకు మేబీ ఒక మాట చెప్పమంటారా? వి ఆర్ ఆల్ హ్యూమన్స్ బట్ ఇన్హ్యూమన్స్. చెప్పండి ఒకసారి. We're all humans, but inhumans. మీరు ఎవరు చెప్పట్లా? అదే ఇంగ్లీషు కొంతమందికి వచ్చి అనుకుంటా. నాలెజ్ ఇన్ దిస్ కేర్ఫుల్లీ. మనము మనుషులమే కానీ దైవశక్తి కలిగినప్పుడు మనుషుల కంటే ఎక్కువ వారం. స్తోత్రం. రియలీ ఐఎమ్ టెలింగ్ యూ, వెన్ దేర్స్ గోన్ టు బి ఎన్ యాక్సిడెంట్, ఆస్ గాడ్ టు స్టాప్ ఇట్, గాడ్ విల్ స్టాప్ ఇట్. దేవునికి స్తోత్రం. యేసు నామములో అను, అక్కడ ఆగిపోతా. దేవునికి స్తోత్రం. ఆ లారీ అను, గాడ్ విల్ స్టాప్ ఇట్. యూ హ్యావ్ టు బిలీవ్ దట్ యూ విల్ సీ ద విక్టరీ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో నీవు గొప్ప కార్యములు చూడగలవని విశ్వాసం ద్వారా, ప్రార్థన ద్వారా, హోప్ ద్వారా చూడగలవని నువ్వు విశ్వసించాలి. వెన్ యూ బిలీవ్ దట్ వన్ గాడ్ విల్ ఫుల్ఫిల్ ఆల్ దోస్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుడు వాటిని ఏం చేస్తాడు? జరిగినట్లు కృప చూపిస్తాడు. దేవునికి స్తోత్రం. యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు, సూర్యుడా గిబియోలో ఆగిపో, చంద్రుడు అయ్యాలో ఆగిపో. హౌ డేర్ హీస్ హీ టు ప్రే, హౌ ఫెయిత్ హీ హాస్ గాట్ ఇన్ హిమ్. ఎంత గొప్ప విశ్వాసం. హల్లెలూయా. సృష్టి మీద కమాండ్ చేసిన వాళ్ళలో ముగ్గురు ఉన్నారు. నెంబర్ వన్ యెహోషువ, నెంబర్ టూ ఏలియా. ఏలి ఏం చేశాడు? 3.5 సంవత్సరంలో వర్షము కురవకుండా ఆకాశాన్ని మూతివేశాడు, లేకపోతే క్లోజ్ చేశాడు, మూసివేశాడు. దేవుడే చెప్పాడు ఆ మాట. యాకోబు పత్రికలో అంటాడు, ఏలియాను మీలాంటి స్వభావము గలవాడే, కానీ ఆయన ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరంలో వర్షమును ఆపలేదా? మీరెందుకు చేయలేకపోతున్నారు? దేవునికి స్తోత్రం. See, here we need to understand, devudu manaki atuvanti shaktini ippudu kuda ichunadu. Devudu ennatiki marani devudu, ninna nedu ekaritiga unna devudu. Samastamu devudu manakoraku em cheyagaladu? Safalamu cheyagaladu. Ayana prarthana chestunadu, aagipom ani cheppinappudu em ayipindi? Suryudu aagadu, chandrudu aagadu. Chudandi 13th vachanamlo, suryudu aakasha madhyamana నిలిచి ఉండి ఇంచుమించు ఒక నాడెల్లా, అంటే ఒక నాడు అంటే ఒక రోజు, ఒక రోజంతా అస్తమింప త్వరపడలేదు. అంటే అర్థం ఏంటి? ఆయన అస్తమింప త్వరపడలేదంటే అసలు అస్తమించలేదని అర్థం. అలాగే ఉన్నాడు, అలాగే కాస్తున్నాడు, అలాగే ఎండ వారికి ఇస్తున్నాడు, వెలుగునిస్తున్నాడని అర్థం. యెహోవా ఒక నరుని మనవి విని ఆ దినం వంటి దినము దానికి ముందే కానీ దానికి తర్వాతే కానీ ఏమీ ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలు పక్షముగా యుద్ధము చేశాను, అప్పుడు యెహోషువాయు అతనితో కూడా ఇశ్రాయేల్ అందరూ గిల్గాల్లో ఉన్న పాలెంలోకి తిరిగి వచ్చిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో దేవుడు ఒక వ్యక్తి యొక్క ప్రార్థన విని సూర్యచంద్రుల్ని ఆపివేశాడు. ఇప్పుడు సైంటిఫిక్గా చాలామందికి డౌట్ ఉండొచ్చు ఈ విషయం మీద. వాస్తవానికి భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది కాబట్టే మనకి పగలు రాత్రి
అట్లాగే రోజు అనేది, వీక్స్ అనేవి, మంత్స్ అనేవి, ఇయర్స్ అనేవి వస్తున్నాయి. ఎసర్నో భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అంతేగాని సూర్యుడు కాదు భూమి చుట్టూ తిరిగేది. ఎసర్నో యెహోషువా ఏమి ప్రార్థన చేసి ఉండాలని మనం అనుకుంటాం? భూమి ఆగిపో అంటే బాగుండేది కదా, ఎందుకంటే తిరిగేది ఏంటిది చెప్పండి? తిరిగేది భూమి కాబట్టి ఏమని ఆపాలని అడగాలి? భూమిని ఆపమని అడగాలి. కానీ భూమిని ఆపమని అడగకుండా సూర్యచంద్రుని లాగమంటున్నాడు ఏంటి? ఈ యొక్క విషయాన్ని గమనించండి. ఈవెన్ సైన్స్ తెలిసి బుక్స్లో చదువుకొని ఇంత వయసు వచ్చి ఇంత జ్ఞానం వచ్చిన మనం కూడా ఇప్పుడు కూడా ఏమంటాం అంటే సూర్యోదయము సూర్యాస్తమయము అంటున్నాం. వాస్తవానికి సూర్యోదయం కాదు, సూర్యాస్తమయం కాదు, భూమి తిరుగుతూ ఉండడం వల్ల మనకేమవుతుంది, సూర్యుడు పైకి వస్తున్నట్లు, కిందకి వెళ్ళిపోతున్నట్లు అలా అనిపిస్తుంది. అందరికి అర్థమైందా? చాలామంది కన్యాకుమారి వెళ్తారు, అక్కడ ఎందుకు వెళ్తారంటే సూర్యుడు సముద్రంలో నుండి అలా పైకి లేవడం కనబడుతుంది, అలా అలా పైకి లేవడం కనబడుతుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అది చూస్తూ ఉంటే. ఐ విల్ అండర్స్టాండ్ ఎందుకు వెళ్తారు అక్కడికి? సూర్యోదయం చూడడానికి. నిజానికి సూర్యుడు అందులోంచి వస్తున్నాడా, భూమే కింద దిగడం వల్ల సూర్యుడు పైకి వస్తున్నట్లుగా మనకి అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు సైన్స్ తెలిసి కూడా మనం అట్లాగే మాట్లాడుతున్నాం కదా. ఆ రోజు పాపం ఆయనకి సైన్స్ తెలియదు, అయినా దేవుడు ఆయన ప్రార్థన విని ఆయనకి ఏం కావాలో దేవుడు అర్థం చేస్తున్నాడు కాబట్టి వారికి వెలుగుని ఉంచాడు ఆ రోజున. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి దేవుడు భూమిని ఆపివేశాడు, ఆయన సూర్యచంద్రుని ఆపమని ప్రార్థన చేశాడు కానీ భూమిని ఆపివేశాడు. అంతేకాదు ఇక్కడ మేము విషయం గమనించాలి, ఓన్లీ భూమినే ఆపేస్తే కుదురుద్దా? ఎందుకంటే శూన్యంలో చాలా శకలాలు, ఏనో పెద్ద పెద్ద ఏనో యాస్ట్రాయిడ్స్ అని చాలా చాలా ఉంటాయి. ఒకటి ఆగింది అనుకోండి, ఇంకోటి వచ్చి దాన్ని ఏం చేయొచ్చు? ఢీ కొట్టచ్చు. కాబట్టి ప్రతిదీ దాని కక్షలో అవి తిరుగుతూ ఉన్నాయి, ప్రతిదీ దాని కక్షలో అవి తిరుగుతూ ఉన్నాయి. ఏ ఒక్కటి ఆగినా ఇంకోటి వచ్చి ఢీ కొట్టే అవకాశం ఉంటుంది. నేను అనుకుంటాను, ఇది నా అభిప్రాయము, దేవుడు సమస్త విశ్వాన్ని ఆ రోజు ఆపేశాడు ఆయన ప్రార్థన వల్ల. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక భూమి మాత్రమే కాదు, సమస్త విశ్వం ఆ రోజున అరెస్ట్ అయిపోయింది యెహోషువా ప్రార్థన వలన. మానవునికి దేవుడు అంత శక్తినిచ్చాడు, మనమే దాన్ని గ్రహించం, మనమే దాన్ని తెలుసుకోలేకపోతూ ఉంటాం. ప్రేమని దేవుని బిడ్డలారా ఆలోచించండి, దేవుడు ప్రార్థన ఒక్కటే చేస్తే కాదు నిరీక్షణ కూడా కలిగి ఉండమని చెప్తా ఉన్నాడు. యు హ్యావ్ టు వెయిట్ అండ్ సీ అంటిల్ హీ హ్యాస్ డన్, హీ ఈస్ గోన్ టు డూ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో చేయబోయేటువంటి కార్యం గురించి నువ్వు ఎదురు చూస్తూ ఉండాలి. ఇట్ మే టేక్స్ మంత్స్, నెలలు తీసుకోవచ్చు, సంవత్సరాలు తీసుకోవచ్చు. ప్రేమని దేవుని బిడ్డలారా ఎదురు చూడడం దేవునికి ఇష్టం. దేవునికి స్తోత్రం. ఈరోజు మదర్స్ డే రైట్? ఈరోజేనా? ఓకే, హ్యాపీ మదర్స్ డే టు ఎవ్రీవన్. ఐ బీన్ ప్రీచింగ్ మెనీ మెనీ మదర్స్ డే మెసేజెస్, సో నిన్న నాకు తెలిసిందిలే కానీ మదర్స్ డే మెసేజ్ నేను ప్రిపేర్ అవ్వలేదు, కావాలని అవ్వలేదు. బికాస్ ఎనీవే ఐ బీన్ ప్రీచింగ్ అ లాట్ ఆఫ్ దోస్ థింగ్స్. మన ఉమెన్స్ డే గురించి కూడా మనము అనేక విషయాలు తెలుసుకోగలం, బట్ అలాగే నేను విడిచిపెట్టదలుచుకోలేదు. ఒక మదర్ని టచ్ చేయాలనిపించింది, అదే సేమ్ దాంట్లో. అదేంటంటే షీ ఆల్సో ఇన్వెస్టెడ్ హర్ ప్రేయర్ అండ్ హోప్ ఇన్ గాడ్. దేవునికి స్తోత్రం. ఒక మదర్ హన్న తన ప్రార్థనని దేవుని సన్నిధిలో ఇన్వెస్ట్ చేసింది, తన కన్నీరుని దేవుని సన్నిధిలో ఇన్వెస్ట్ చేసింది, తన విశ్వాసాన్ని దేవుని సన్నిధిలో ఇన్వెస్ట్ చేసింది, తన హోప్ని దేవుని సన్నిధిలో ఇన్వెస్ట్ చేసింది, ప్రార్థించింది. మనం చూస్తూ ఉంటాం ఆమె ప్రార్థిస్తున్నప్పుడు ఏలీ వచ్చి నువ్వేంటమ్మా, నువ్వేమన్నా మత్తురాలు అయ్యావా, ఏంటి అలా ప్రార్థన చేస్తున్నావు అని అడిగి, అంటే ఆమె ఎంతో వేదనతో దేవుని సన్నిధిలో ఊగిపోతా ఉంది. దేవునికి స్తోత్రం. కదిలించబడతా ఉంది. షీ వాస్ ఆస్కింగ్ గాడ్ సచ్ ఎ వే దట్ గాడ్ షుడ్ మూవ్ అండ్ గివ్ హర్ ఎ చైల్డ్. ఆమె ప్రార్థన చేసింది, దేవుని సన్నిధిలో ఇన్వెస్ట్ చేసింది. దేవుడు ఒక సంవత్సరం కల్లా ఏమి ఇచ్చాడండి? మంచి బాబుని ఇచ్చాడు, మంచి బాబుని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ బాబు ఆయన పేరే సలోమోన్, ఆమే సమూయేలు. ఏమయ్యాడు? గొప్ప ప్రవక్త అయ్యాడు, చివరి న్యాయాధిపతి అయ్యాడు. హి వాజ్ ద కింగ్ మేకర్, రాజులను తయారు చేసినటువంటి వాడుగా ఆయన తయారయ్యాడు. దేవునికి స్తోత్రం.
ప్రేమని దేవుని బిడ్డలారా, షీ ఇన్వెస్టెడ్ హర్ ప్రేయర్ ఇన్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. దేవునికి స్తోత్రం. ఎంతమందికి ఇలా అనిపించింది, వారంలో ఓన్లీ సండే చాలామంది వస్తూ ఉన్నారు, మిగతా రోజుల్లో ఎప్పుడైనా నేను చర్చికి వెళ్ళి ఒకసారి చర్చిలో ప్రేయర్ చేసుకోవాలి అని ఎంతమందికి అనిపించింది? చర్చి డోర్స్ ఎప్పుడు ఓపెన్గానే ఉంటాయి, యూ కెన్ కమ్ అండ్ ప్రే. ఇట్ ఈస్ గాడ్స్ ప్లేస్, గాడ్ డ్వెల్స్ హియర్. దేవుడు మన హృదయంలో ఉంటాడు అన్నింటికంటే మెయిన్గా, కానీ ఇది మన దేవుని కొరకు ప్రతిష్ఠించాం కనుక దేవుని ప్రసన్నత, దేవుని ప్రత్యక్షత ఇక్కడ ఎప్పుడు ఉంటుంది. హల్లెలూయా. కమ్ అండ్ ప్రే, దిస్ ఇస్ ద ప్రేయర్ టెంపుల్. ఇది దేవుని ప్రార్థన మందిరం. ఇన్వెస్ట్ యువర్ ప్రేయర్, ఇన్వెస్ట్ యువర్ హోప్, ఫెయిత్, గాడ్ విల్ షూర్లీ లిసన్ టు యువర్ ప్రేయర్స్. దేవునికి స్తోత్రం. మంచి ఏచాడు, మంచి బిడను ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత నేను ఇంకొకటి టచ్ చేసి వెళ్ళిపోతాను, జాగ్రత్తనండి. సంఘము మరియు రోదే అనేటువంటి చిన్నది అపొస్తల కార్యాలు మనం చూస్తూ ఉంటాం. 12వ అధ్యాయంలో పేతురు గారిని హేరోదు పట్టుకొని, యాకోబును చంపినట్లు పేతురు గారిని చంపితే యూదులందరూ ఆయన మెచ్చుకుంటారని చెప్పేసి ఆశించి ఆయన ఎక్కడో లోపలటువంటి చెరసాల్లో బంధిస్తే, నా లిజన్, సంఘమంతా కూడా అత్యాసక్తితో ఏం చేస్తుందంట, ప్రార్థన చేస్తుంది. సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. దేవుడు వారి ప్రార్థన విన్నాడు, విన్నాడు. అండ్ దేవుడు అతన్ని చెరసాల నుంచి బయటికి విడిపించాడు. మొదటి గేటు, రెండో గేటు, మూడో గేటు కూడా దాటుకొని, వీధుల్లోకి ప్రవేశించి అక్కడికి వచ్చిన తర్వాత దూత ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోగానే ఆయనకి మెలకు వచ్చి, ఇదేంటి, నేను ఇక్కడున్నాను, నిజంగా ఇక్కడున్నానా, ఇది కళా నిజమా అని చెప్పి తన తను ఆశ్చర్యపోతూ ఆయన అక్కడి నుంచి మార్కు తల్లి అయినటువంటి మరియ ఇంటికి వెళ్ళి అక్కడ డోర్ కొడతా ఉన్నాడు. ఏం కొడుతున్నాడు, డోర్ కొడతా ఉన్నాడు. నైట్ టైంలో ఎర్లీ ఇన్ ద మార్నింగ్ డోర్ కొడతా ఉన్నాడు. మేము దేవుని పెట్టలేదు. నా లిజన్ తీసుకేపులే, చిన్నపిల్ల ఒక ఆవిడ వచ్చింది, ఆ పిల్ల పేరు రోదే, చెప్పండి ఒకసారి. వచ్చింది, వచ్చి ముందు డోర్ తీయకుండా ఎవరైనా సహజంగా ఎవరైనా ఏం చేస్తారు, ముందు ఎవరు అంటారు, ఒక డోర్ కొట్టారంటే ఏం అని తీరు. ఎవరైనా ముందు ఎవరు అని అడుగుతారు, లేదంటే అన్న దాని ఏమంటారు, ఆ వ్యూవర్ ఉంటే దానిలో చూస్తారు. ఎవరు అని అడిగింది, నేనమ్మా పేతుర్ని అన్నాడు. వెంటనే గుర్తుపట్టేసింది, దేవునికి స్తోత్రం, గుర్తుపట్టేసింది. తలుపు తీయలా ముందు డైరెక్ట్గా వెళ్ళిపోయి అని అందరూ చెప్తుంది, మన ప్రార్థనలో దేవుడు ఉన్నాడు, మన ప్రార్థనలో దేవుడు ఉన్నాడు, పేతురు గారు ఉన్నారు, పేతురు గారు ఉన్నారు, పేతురు గారు డోర్ దగ్గర ఉన్నారు అని చెప్తుంటే, ఏ పేతురు గారు ఎందుకు వస్తారు, పేతురు గారు కాదులే, ఆయన దూత అయి ఉండొచ్చు, పేతురు గారు దూత అయి ఉండొచ్చు అని ఆ పిల్ల మాటలు, ఆ చిన్న పాప మాటలు ఏం చేస్తున్నారు, ప్రక్కకి పెట్టేస్తూ ఉన్నారు. నాకు అనిపిస్తూ ఉంది ఆ రోజు పేతుర్ని దేవుడు విడిపించింది ఈ పిల్ల ప్రార్థన వల్లే. ఎవరా పిల్ల, ఏ పాప, రోదే. అసలు విశ్వాసం ఉంది ఎవరికి, రోదేకి. నిరీక్ష ఉంది ఎవరికి, రోదేకి. అది ఆవిడ పెట్టిన నిరీక్షణ విశ్వాసం ఏదైతే ఉందో దాన్ని దేవుడు ఫుల్ఫిల్ చేశాడని ఆ సంతోషంలో నేను డోర్ కూడా తీయకుండా వెళ్ళిపోయి వాళ్ళతో చెప్తుంటే వాళ్ళందరూ, మరి నిజంగా అలా ఆసక్తి ఉంది మంచిదే కానీ విశ్వాసం లేదు, వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు, ఏం ప్రయోజనం, చెప్తున్నా కానీ వినడం లేదు. తర్వాత పదే 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 చెప్పడం ద్వారా వచ్చి తలుపు దిగగానే ఎదరు ఎవరు ప్రత్యక్షమయ్యారు, పేతురు. స్తోత్రం, హల్లెలూయా. అందరు సంతోషంతో విస్మయం ఉంది, చాలా ఆ సంతోషంగా అల్లరి చేస్తున్నప్పుడు పేతురు అన్నాడు, ఆగండి, ఇలా దేవుడు నన్ను బయటికి తీసుకుని వచ్చాడు. స్తోత్రం. నీ ప్రార్థన, నీ విశ్వాసం, నీ నిరీక్షణ జాతనాలి. నీ ప్రార్థన, నీ విశ్వాసం, నీ నిరీక్షణ నీ శత్రువుల ముందు నీకు విజయాన్ని ఇస్తాయి. హల్లెలూయా. నీ శత్రువుల ముందు నీకు విజయాన్ని ఇస్తాయి. ఎంతో కాలంగా నీవు ఎదురు చూస్తున్నటువంటి ఆ గొప్ప సంగతులు నీ జీవితంలో నువ్వు రుచ్చుడ్డానికి అవి నీకు దోహదపడతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జరగదు అనుకున్నవి దేవుడు జరిగించి తీరతాడు నీ ప్రార్థన వలన. ఆ తర్వాత మూడోదిగా మనం చూసినట్లయితే నీ ప్రార్థన వల్ల నీకు వేయబడిన బంధకాలు కూడా తెగిపోతాయి. నీకు వేయబడిన బంధకాలు తెగిపోతాయి. నీ అప్పులైనా, నీ యొక్క చెడు అలవాట్లైనా, అనేకమైనటువంటి రోగములైనా, బాధలైనా, ఏవైనా సరే దేవుడు వాటన్నింటినీ కూడా తీసివేస్తాడు నువ్వు ప్రార్థన
నిరీక్షణ విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఐ వాంట్ టెల్ యు వన్ థింగ్. వన్స్ పాల్ యాంగ్చో వాజ్ ప్రేయింగ్. పాల్ యాంగ్చో గారు మీకు తెలుసో తెలీదో సౌత్ కొరియాలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. గొప్ప భక్తుడు, ఆయన సేవ పరిచయకు వచ్చాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు అంటే, ప్రభా నాకు బల్ల కావాలి, ఒక సైకిల్ కావాలి, ఒక టేబుల్ కావాలి, ఒక చైర్ కావాలి. చైరు, బల్ల, సైకిల్ కావాలి. ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు కనబడి అడిగాడంట, బాల్యాంచో బల్ల కావాలని అడిగావు, చైర్ కావాలని అడిగావు, సైకిల్ కావాలని అడిగావు. ఓకే, ఏ సైకిల్ కావాలి, ఏ కంపెనీ సైకిల్ కావాలి? స్పెసిఫై ఇన్ యువర్ ప్రేయర్స్. నీ ప్రార్థనలో నువ్వు స్పెసిఫిక్గా ఉండు, క్లియర్ క్లారిటీగా ఉండు అని అడిగాడు. అప్పుడు చెప్పాడు, ప్రభువా నాకు ఫలానా కంపెనీ సైకిల్ కావాలి, అంత హైట్ నాకు యూనో టేబుల్ కావాలి, ఈ చైర్ కావాలి. ఓ రోజు ఆ స్ట్రీట్లో ఎవరో ఖాళీ చేసి వెళ్తున్నారు వేరే చోటకి వెళ్తున్నారు. ఆ వ్యాన్లో ఎన్ని పెట్టినా కానీ ఈ మూడు పట్టట్లా. ఏం చేయాలి అంటే, ఇక్కడ ఒక మిషనరీ ఉన్నాడు ఒక ఆయన, ఆయనకి ఇచ్చేద్దాం పదని అని చెప్పేసి వెళ్ళి సైకిలు, చైరు, టేబుల్ ఆయనకి ఇచ్చి వెళ్ళారు. ఇలా జరుగుతూ ఉండగా, ఇది జరగకముందు ఆయన రోజు ప్రార్థన చేస్తూ ఈ మాటలు మాట్లాడుతూ ఉంటే, వీళ్ళందరూ అన్నారంట విశ్వాసులు, ఏంటండి వచ్చేస్తే అన్నారు, ఇంకా రాలేదేంటి, వచ్చేస్తే ఇంకా రాలేదేంటి అంటే, ఆయన అన్నాడు, నేను వాటిని గర్భం ధరించాను, డెలివరీ టైం వచ్చినప్పుడు వస్తుంది దేవుడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను వాటిని గర్భం ధరించాను, డెలివరీ టైం వచ్చినప్పుడు దేవుడు ఇస్తాడు దాన్ని, నేను వెయిట్ చేస్తున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. మనం కూడా చాలా విషయాల్ని గర్భం ధరించాం. మేబీ యువర్ మ్యారేజ్, మేబీ యువర్ ఫ్యామిలీ స్ట్రగుల్, మేబీ యువర్ ఫైనాన్షియల్ స్టేటస్, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అవ్వచ్చు, మ్యారేజ్ అవ్వచ్చు, నిజంగా అసలు గర్భమే కావాల్సి ఉండొచ్చు. దేవుని అడగండి, దేవుడు మీకు సమస్తం కూడా సమకూరుస్తాడు. మీ డెలివరీ టైం దగ్గర పడింది. స్తోత్రం. మీ డెలివరీ టైం దగ్గర పడింది. మీరు విశ్వసించి నిరీక్షణ కలిగి ప్రార్థన చేస్తే, ప్రార్థించడం మాత్రం సరిపోదు, నిరీక్షణ ఉండాలి. నిరీక్షణ మాత్రం ఉంటే సరిపోదు, దానికి తగిన విశ్వాసము ఉండాలి. అప్పుడే మీ జీవితంలో కార్యములు జరుగుతాయి. కలుసుకుందాం. Lord, we thank you so much for speaking to us, Lord, this morning. Tandri maatho, meeru maatladina vidhanam batti vannalu ee ode kaalamlo. Prarthana, invest your faith, your prayer, your hope ane vishayam maaku telijesam. Ee roju maa naina prarthana mem etla invest cheyalo mem telusukogaligam. Prabha, memu etla nirikshana kaligi undalo mem telusukogaligam. Nu chestavu naina, oka samayam vachinappudu chestavu. Appati varaku opikato ade nirikshanato అదే ప్రభ మరి విశ్వాసంతో మేము ఎదురు చూడడానికి సహాయం చేయండి. ఈరోజు మరి దివ్యమైన మాటలు మాతో మాట్లాడిన విధాన్ని బట్టి వందాలి. మేము ఆత్మలో ఎంతగానో ఉల్లసిస్తున్నాం, సంతోషిస్తున్నాం, బలపరచబడుతున్నాం. దాని అందరి బట్టి నీకు వందాలు తెలియజేస్తున్నాం. మా ప్రియులు ఎవరైతే యూట్యూబ్ లైవ్లో వీక్షిస్తున్నారో వారిని దీవించండి, ఆశీర్వదించండి. వారు కూడా ఇటువంటి సత్యములు విని నీ ఎందుకు బలపడినట్లుగా వారికి సహాయం చేయండి. అట్లాగే నీ ప్రియమైన బిడ్డలు ఎవరైతేనైనా ఈరోజు నీ వాక్ వినడానికి వచ్చినారు వారందరినీ దీవించండి, నీ కృప్త నింపండి, ఆశీర్వదించండి. ప్రార్థనను ఇన్వెస్ట్ చేయడానికి, వారి నిరీక్షణను ఇన్వెస్ట్ చేయడానికి, వారి విశ్వాసాన్ని ఇన్వెస్ట్ చేయడానికి వారికి సహాయం చేయనడుచున్నాం. అటువంటి ప్రభా మరి విజయమును, యెహోషువా పొందినటువంటి విజయాన్ని, హన్న పొందినటువంటి విజయాన్ని, సంఘము అనుభవించిన విజయాన్ని, అనేక మంది భక్తులు చూసినటువంటి విజయాలను మేము కూడా పొందుకున్నట్లుగా సహాయం చేయండి. మా ప్రార్థన ద్వారా నాయన సూర్యచంద్రులను ఆపేయగలవు. మరి వర్షం పడకుండా ఏలియా ప్రార్థించినప్పుడు ఆపినట్లుగా ఎన్నో అద్భుత కార్యములు చేయగలవు నాయన మా జీవితంలో. కాబట్టి అసాధ్యాలను సుసాధ్యాలుగా చేసి మా జీవితంలో మాకు గొప్ప విజయాన్ని సమకూర్చి మమ్మల్ని అందరినీ కూడా ప్రభు బలపరచమని నువ్వు ఇచ్చిన గొప్ప వాక్యం బట్టి వందనాలు తెలియజేస్తూ యేసు నామును అడుగుచు వేడుకొనుచు నాము తండ్రి, ఆమేన్, ఆమేన్.